Welcome back to Vasistha 360 YouTube channel. How are you? I hope you are doing well. In this video, I would like to explain the usage of, the exact usage of have been, has been, had been, shall have been and will have been. ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించే ప్రయత్నం ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ ఉపయోగించాలనే విషయాన్ని మీకు స్పష్టంగా ఇందులో క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ఈ గ్రామీణ విద్యార్థుల కోసం తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ప్రక్రియ ద్వారా చెప్తున్నాను కాబట్టి నలుగురికి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. గతంలో అంటే నిన్న చేసినటువంటి వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూస్ చేయాలి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూస్ చేయాలి. అదేవిధంగా ఈ బీన్ ఫామ్స్ ఎప్పుడు వస్తాయో అక్కడ మనము వర్బుని ఐఎన్జి ఫామ్లో యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ దాని యూసేజ్ ఏంటంటే ఎనీ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ద సేమ్ యాక్షన్ ఈస్ కంటిన్యూయింగ్ ఈవెన్ నౌ. అంటే ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి ఆ పని ఇప్పటికీ కూడా జరుగుతుంది అని చెప్పడానికి మనం హ్యావ్ బీన్ ని, హ్యాస్ బీన్ ని ఉపయోగిస్తాము. ఇక్కడ రాశాను చూడండి, ఏదైనా ఒక పని గతంలో మొదలై గతం నుండి ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉంది అని చెప్పడానికి ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. సో ఎలా అంటే చెప్తాను చూడండి, ఏదైనా ఒక పని గతంలో మొదలైంది, గతంలోనే కొంతకాలం పాటు జరిగింది, గతం నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతుంది అని చెప్పడానికి, ప్రస్తుతం వరకు ఇంకా జరుగుతుంది అని చెప్పడానికి మనము ఈ హ్యావ్ బీన్ ని, హ్యాస్ బీన్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి అండ్ ఈజ్ ఆర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బోధిస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఐఆమ్ టీచింగ్. బట్ ఇది దీన్నే ఇంకా వేరే రకంగా వేరే సందర్భాల్లో ఉపయోగించాలి. ఇలా నేను 5 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ బోధిస్తున్నాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా చూస్తున్నారు అని చెప్పాలనుకోండి, ఐఆమ్ వాచింగ్ ఏ సినిమా, ఆర్ ఐఆమ్ వాచింగ్ ఏ మూవీ అంటాం, ఎందుకంటే ఇప్పుడు. బట్ మీరు నేను 20 సంవత్సరాలుగా సినిమాలు చూస్తున్నాను అని చెప్పాలి, అంటే 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎలా చెప్తారు? వి హ్యావ్ బీన్ వాచింగ్ మూవీస్ ఫర్ ద లాస్ట్ 20 ఇయర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వేర్ ఆర్ యూ అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, ఐఆమ్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు కాబట్టి ఐఆమ్ ఇన్ హైదరాబాద్. బట్ నేను 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో నివసిస్తూ ఉన్నాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 20 ఇయర్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే నేను పని చేస్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను అని చెప్పాలి, ఐఆమ్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. కానీ నేను 5 సంవత్సరాలుగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ అని ఈ రకంగా చెప్పాలి. ఏదైనా ఒక పని గతంలో మొదలై గతం నుండి ఇంకా కొనసాగుతూ ఉంది అనుకున్నప్పుడు దాన్ని హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ద్వారా యూజ్ చేయాలి. ఐ, వి, యు, దే ఉన్నప్పుడు హ్యావ్ బీన్, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేసి చెప్పాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అదేంటంటే మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, 2004 నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్పాలి. అంటే అతను క్రికెట్ ప్రస్థానం అనేది 2004 నుండి మొదలైంది ఇంటర్నేషనల్ క్రికెట్. అప్పుడు ఎలా చెప్పాలి? మహేంద్ర సింగ్ ధోని కాబట్టి హీ, మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. అయితే ఎప్పుడైనా కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ని అంటే స్థూలంగా ఇంతకాలంగా ఆడుతున్నాడు అని చెప్పడానికి మనము ఇక్కడ యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఫర్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఆ కీవర్డ్ ఏంటి? ఫర్ యూజ్ చేయాలి, 15 ఇయర్స్ అని చెప్తాం. లేదు ఫర్ కాకుండా మనం పాయింట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం 2004 నుంచి ఆడుతున్నాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము సిన్స్ యూజ్ చేస్తాం, సిన్స్ 2004 అని యూజ్ చేసి చెప్పొచ్చు. రెండు కరెక్టే. పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ రాశాను చూడండి, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్. సో ఈ రకంగా మనము చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు దీన్నే క్వశ్చన్ చేయాలి. దీన్ని క్వశ్చన్ ఎలా చేస్తాము? సాధారణంగా మనకి ఒకటే హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వి ఆర్ వాచింగ్, దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఆర్ వి వాచింగ్ అంటే వి ఆర్ వాచింగ్ ని ఏం చేసాము, ఈ ఆర్ ని తీసుకొచ్చి వి ముందు పెట్టినట్లయితే ఆర్ వి వాచింగ్ క్వశ్చన్ అయిపోయింది. అదే ఆర్ కి నాట్ యాడ్ చేస్తే ఆంట్ అవుతుంది, మేము చూడట్లేదు అని చెప్పాలనుకోండి, వి ఆంట్ వాచింగ్. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ ఆంట్ని తీసుకొచ్చి వి ముందు పెడితే ఆంట్ వి వాచింగ్ అవుతుంది. ఆల్రెడీ గతంలో చేసిన చాలా వీడియోస్లలో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒకటే హెల్పింగ్ వర్బ్లో రెండు పదాలు ఉన్నాయి, మరి
అప్పుడు ఏం చేయాలి అంటే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైనా కావచ్చు, ఐ వి యూ దే హీ షీట్ ఏదైనా కావచ్చు, దీన్ని తీసి ఏం చేస్తారు అంటే ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్, రెండు పదాలు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని మధ్యలో పెట్టాలి, తీసుకొచ్చి మధ్యలో ప్లేస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే హ్యాస్ హీ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ ఆర్ సిన్స్ 2004, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్. దీన్నే క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ వర్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎలా వస్తుంది, హీ హ్యాజెంట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ ఆర్ హీ హ్యాజెంట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2004, ఈ రకంగా చెప్పొచ్చు. మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ రెండు వర్డ్స్ వచ్చినాయి హెల్పింగ్ వర్బ్స్లో, అప్పుడు ఏం చేయాలి, హీకి హీని తీసుకొచ్చి ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ మధ్యలో పెట్టినట్టయితే హ్యాజెంట్ హీ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ ఆర్ సిన్స్ 2004. ఈ రకంగా ఏదైనా ఒక పని గతంలో మొదలు ఇప్పటి వరకు జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఐ వి యూ దే హీ షీట్ ఏదైనా చెప్పండి, మీరు ఈ రకంగా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంగ్లీష్ గత 20 రోజులుగా నేర్చుకుంటూ ఉన్నామని చెప్పాలనుకోండి, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లాస్ట్ 20 డేస్. లేకపోతే మనము జూన్ 20వ తారీఖు నుంచి నేర్చుకుంటున్నాం, 15వ తారీఖు నుంచి నేర్చుకుంటున్నాం చెప్పాలనుకోండి, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ జూన్ 15th. ఈ రకంగా చెప్పాలి. దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఎలా చేస్తాము, బీన్ తీసుకెళ్ళి హ్యావ్ కు బీన్ కు మధ్యన ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఎలా అవుతుంది, హ్యావ్ వీ బీన్ లెర్నింగ్ ఆర్ వీ హ్యావెంట్ బీన్ లెర్నింగ్, హ్యావెంట్ వీ బీన్ లెర్నింగ్, ఈ రకంగా మనం దేన్నైనా తీసుకొని మీరు క్వశ్చన్ అట్లా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ని మీరు అర్థం చేసుకొని బుక్లో రాసుకొని కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకొని కొత్త కొత్త వర్బ్స్ తీసుకొని కొత్త సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు నోట్లో అనుకోవాలన్నట్టు. ఎప్పుడైనా కానీ నోట్లో బాగా మననం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు మీరు. ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్కి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అంతే. ఇంకా ఈత కొట్టాలి అంటే 500 పేజీల పుస్తకాన్ని సంవత్సరం కాలం పాటు చదివి దాంట్లో అన్ని ఎగ్జామ్స్లలో నేషనల్ టాపర్ అయితే ఈత రాదు. ఈత కొట్టాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే నీళ్ళల్లో దిగి రోజు ఒక అరగంట గంట సేపు మనం ఈత నేర్చుకుంటే నెల రోజులలో అన్ని రకాల ఈతలు వస్తాయి మనకి. సో ఆ రకంగా లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే మీరు రాసుకొని దాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు హ్యాడ్ బీన్ దాని ఉపయోగం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలోనే కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ చెప్తాను చూడండి, ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలోనే కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అవుతుంది, అది ప్రస్తుతం వరకు రాదు అది. అప్పుడు మనము దాన్ని హ్యాడ్ బీన్తో చెప్పాలి. ఇక్కడ రాశాను చూడండి, ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలోనే కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అవుతుంది, అంటే గతంలోనే కొంతకాలం పాటు జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం హ్యాడ్ బీన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్స్ టిల్, అంటిల్, బిఫోర్. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ తీసుకుందాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు వరకు సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తారు, పవన్ కళ్యాణ్ హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బిఫోర్ హీ ఎంటర్డ్ ఆర్ టిల్ హీ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్. ఇక్కడ దీని తర్వాత వర్బ్ని ఇక్కడ నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ని పాస్ట్ ఫామ్లో తీసుకొని చెప్తే ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ దీనికి నెక్స్ట్ పాస్ట్ ఫామ్ తీసుకొని చెప్తే బాగుంటుంది. అలా చెప్పకుండా కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఎలా చేయాలి అంటే టిల్ కానీ అంటిల్ కానీ వర్బ్ని మన ఈ కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. అంటిల్, ఫర్ ఎగ్జాంపుల్, 2017 వరకు అతను సినిమాలో నటిస్తూ ఉన్నాడు, అజ్ఞాతవాసి లాస్ట్ సినిమా కదా పవన్ కళ్యాణ్కి. అప్పుడు ఎలా చెప్తారు, పవన్ కళ్యాణ్ హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటిల్ 2017, అంటిల్ హీ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్, అంటిల్ టిల్ 2017, టిల్ కానీ అంటిల్ కానీ వరకు అని చెప్తుంది. దీని మీనింగ్ ఏంటి, టిల్ కానీ అంటిల్ కానీ మీనింగ్ ఏంటి రెండింటిది, వరకు అని దాని తెలుగు మీనింగ్. ఫర్ అంటే ఆ టైంని చెప్పేది ఫర్, బేసికల్గా ఫర్కు వేరే మీనింగ్ ఉంటుంది ప్రిపోజిషన్ తీసుకుంటే, కొరకు కోసము అని చెప్పి, బట్ ఇక్కడ వేరు అన్నట్టు. ఓకే, రైట్. హ్యాడ్ హీ బీన్ దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మరి హెల్పింగ్ వర్బ్లో రెండు పదాలు ఉన్నాయి, అప్పుడు ఎలా చేయాలి, హీని తీసుకొచ్చి మధ్యలో ప్లేస్ చేసి సరిపోతుంది. హ్యాడ్ హీ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటిల్ 2017, దాన్నే మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ది ఫస్ట్ వర్డ్కి హెల్పింగ్ వర్బ్లో ఉన్న ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, హీ హ్యాడెంట్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటిల్ ఆర్ టిల్ 2017. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ ది హీన్ తీసుకొచ్చి ఈ హ్యాడెంట్ బీన్ మధ్యన రెండింటి మధ్యన ప్లేస్ చేసినట్టయితే హ్యాడెంట్ హీ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటిల్ 2017. ఈ రకంగా మనము ఐ వి యూ దే హీ షీ ఇట్కి
మనకు హ్యాడెంట్ ఆర్ హ్యాడ్ బీన్ కామన్గా ఉంటుంది. సో హ్యాడ్ బీన్ దాన్ని నెగిటివ్గా చెప్పాలంటే హ్యాడ్కి నాట్ యాడ్ చేస్తే హ్యాడెంట్ బీన్, హ్యాడ్ నాట్ బీన్ అన్నట్టు. సో ఈ రకంగా మనము చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఏంటి అంటే, ఎప్పుడైనా నేను ఒక ఊరికి వెళ్ళాను లేకపోతే ఒక దేశానికి వెళ్ళాను లేకుంటే ఒక ప్రాంతానికి వెళ్ళాను అని చెప్పడానికి మనం పీరియడ్ ఆఫ్ టైం కానీ ఏది ఉపయోగించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతికి వెళ్ళాను అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి అని చెప్పొచ్చు. అంటే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి. నేను నిన్న జూ పార్క్కు వెళ్ళాను మా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్ళాను, జూ పార్క్కు వెళ్ళాను అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ టు నెహ్రూ జూలాజికల్ పార్క్, ఐ హ్యావ్ బీన్ టు మూవీ. ఆర్ నేను అమెరికాకు వెళ్ళాను అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ టు. అంటే అక్కడ పాయింట్ ఆఫ్ టైం కానీ పీరియడ్ ఆఫ్ టైం కానీ చెప్పకుండా ఆ రకంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు బట్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. షెల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ అండ్ విల్ హ్యావ్ బీన్, ఇందులో మూడు పదాలు ఉన్నాయి. ఈ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ఎప్పుడు యూస్ చేస్తాం మనము? దీని తర్వాత వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది? ఐఎన్జీ ఫామ్లో వస్తుంది. ఎప్పుడు యూస్ చేస్తాము? ఏదైనా ఒక పని మనకు భవిష్యత్తులో మొదలై ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, రైట్? ఇప్పుడు ఎప్పుడు మొదలు ఈ దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక పని మనకు భవిష్యత్తులో మొదలై భవిష్యత్తులోనే కొంతకాలం పాటు జరిగి భవిష్యత్తులోనే ఎండ్ అవుతుంది. అంటే పాస్ట్ కాదు, ప్రజెంట్ కాదు, అది ఫ్యూచర్, ఇమాజినేషన్ కంప్లీట్గా కూడా ఒక ఊహాజనితమైనటువంటి విషయం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా గురించి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అంటే, నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా ఆయన మా ట్రైనర్ మాకు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ నేర్పిస్తూ ఉంటాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? హీ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పాలి. హీ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. దీన్నే ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే ఫస్ట్ రెండు వర్డ్స్ మధ్యన ప్లేస్ చేసినట్టయితే సరిపోతుంది. విల్ హీ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, దానికే నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హీ వోంట్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పొచ్చు. మళ్ళీ దాన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పాలంటే వోంట్ హీ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. దీన్ని పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నీ కూడా మీరు రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు, ఒక సెంటెన్స్ చూపిస్తాను చూడండి, హీ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ అంతా మీరు తర్వాత చూసుకోండి. హీ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ రెండు వర్డ్స్ మధ్యన పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? విల్ హీ హ్యావ్ బీన్ టీచింగ్ భవిష్యత్తులో. ఫస్ట్ ఏమో ఇమాజినేషన్, హీ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ బై నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కల్లా అతను మాకు ఇంగ్లీష్ గ్రామర్ బోధిస్తూ ఉంటాడు అని చెప్పి ఇమాజినేషన్. అది చెప్తానా లేదనేది ఎవరికి ఐడియా లేదు అది, రైట్? సో ఈ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ఫస్ట్ రెండు వర్డ్స్ మధ్యన ఈ సబ్జెక్టు ప్రొనౌన్ పెట్టాలని చెప్పాను. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హీ వోంట్ హ్యావ్ బీన్, హీ వోంట్ హ్యావ్ బీన్ టీచింగ్. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఫస్ట్ టూ వర్డ్స్ మధ్యన ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ పెడితే వోంట్ హీ హ్యావ్ బీన్ టీచింగ్, వోంట్ హీ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ రకంగా మనము ప్రతిదానికి హ్యావ్ బీన్కి, హ్యాస్ బీన్కి, హ్యాడ్ బీన్కి, షెల్ హ్యావ్ బీన్కి, విల్ హ్యావ్ బీన్కి దాని యూసేజ్ ఏంటి, దాని కీవర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్తో మొత్తం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. 90% దీన్ని ఇంగ్లీష్ స్పోకెన్ ఎబిలిటీస్లో యూజ్ చేయరు. ఎప్పుడో ఎక్కడో మీకు కనిపిస్తుంది బుక్లో, అది కూడా ఎక్కడో చాలా గ్రామర్ బుక్లో మాత్రమే ఇది కనిపిస్తుంది ఇలాంటి వాక్యాలు, కానీ ఎక్కడ కూడా కనిపించదు ఈ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. బట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అని చెప్పి ప్యాసివ్ వాయిస్లో కనబడుతుంది. అది నేర్పించాలి, మీకు అది అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ యూసేజెస్ ఏంటో అర్థం కావాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ నలుగురితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.